Hi friends, welcome back to my channel Nimi All in One Creations. ఈ రోజు మనం గ్రైండర్స్ కి వాటికి మీరు క్లాత్స్ అది కొంటున్నారా లేదండి అలా కాకుండా సింపుల్ గా ఇది మా అమ్మాయి చిన్నప్పటి ఫ్రాక్ ఒకటి ఉందన్నమాట ఈ నెట్ క్లాత్ నచ్చి నేను ఏం చేశానంటే ఉంచాను సో దీన్ని ఏ విధంగా యూస్ చేద్దామని అనుకుంటే ఈ ఐడియా గుర్తొచ్చింది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఫ్రాక్ ని రివర్స్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను ఇది గ్రైండర్ కోసం యూస్ చేస్తున్నానన్నమాట సో అది మనకి ఎంతైతే పొడుగుందో అది చూసుకొని మనం ఇలా ఈ విధంగా ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం కట్ చేసుకుంటాం ఒక్కొక్క గ్రైండర్ ఒక్కొక్క సైజులో ఉంటుంది కదా సో పర్టికులర్గా సైజ్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సో చూసారు కదా ఇలా చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ అయితే ఉంది మీకు లైనింగ్ ఉన్న ఫ్రాక్ అనుకోండి అది ఉంచాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ లైనింగ్ ఉంచాను ఎందుకంటే డస్ట్ పట్టకుండా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఒక థ్రెడ్ అండ్ నీడిల్ అన్నది తీసుకున్నాను తీసుకొని ఫస్ట్లో నాట్ అన్నది వేసేసాను ఎందుకంటే అది ఓడకుండా ఉండాలి కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నేను రన్నింగ్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను పెద్ద కష్టమైతే ఏముండదు మనకి మెషిన్ అది కూడా ఏం అవసరం లేదన్నమాట సో ఇలా చూపిస్తున్న విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నేను రన్నింగ్ స్టిచ్ అన్నది వేసేసాను సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న ఫ్రిల్స్ లాగా ఉంచాను ఎందుకనంటే ఇప్పుడు చూడండి నేను రివర్స్లోనే ఇలా గ్రైండర్కి నేను వేసేసాను అనమాట ఎండ్ అయితే నేను ఇంకా కట్ చేయలేదు అండ్ టై చేయలేదు ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చిన్న చిన్న కుచ్చుల్లా వచ్చేటట్టుగా ప్లెయిన్గా కూడా మనం చేసుకోవచ్చు ఇన్ కేస్ అంత విడ్త్ లేకపోతే ఇప్పుడు నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఎండింగ్లో వచ్చేసి ముడి వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు దీన్ని సీదా చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు చూసేద్దాం సో చూసారు కదా ఇంట్లోనే సింపుల్గా మనం గ్రైండర్కి క్లాత్ అన్నది ఎలా కుట్టుకోవచ్చు అన్నది సో చూసారు కదా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి